గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. జయ శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. చూస్తూ చూస్తూనే 9వ రోజుకి వచ్చేసాం. 9వ పాశం ఈరోజు. చాలా చాలా చక్కటి గోపిక, నవవిధ భక్తులు కలిగిన గోపిక, పరమాత్మతో మనకుండే నవవిధ సంబంధాలు తెలిసిన గోపిక. పాశురం కూడా నవమ పాశురం, అంటే 9వ పాశురం. చూద్దాం. తూమణి మాడెత్ సుత్తుం విళక్కెరియ తూపం కమజ தூயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே. ஓ மாம கூத்துரா அட்டுனார். மணிக்கதவம் தால் திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ஏலோரெம்பாவாய். భగవంతుడికి జీవుడికి, అంటే పరమాత్మకి మనకి, ఆత్మకి పరమాత్మకి సంబంధాలు 9 అని చెప్తారు. ఆ సంబంధాలు ఎన్ని? 9. ఈ పాశ్వం ఎన్నోది? 9వది. 9వ పాశ్వంలో నిద్ర మేలుకొలపబడేటటువంటి గోపిక పరమాత్మతో 9 విధాలైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి గోపిక. ఏంటట అవి? పితా పుత్ర సంబంధం, ఆయన తండ్రి మనం బిడ్డలు. రక్ష్య రక్షక సంబంధం, అంటే అందరినీ రక్షించేవాడు భగవానుడు, రక్షించబడేటటువంటి వాళ్ళ మనం. ఆయన రక్షిస్తాడు, మనం ఆయన రక్షణ తీసుకుంటాం. శేష శేషి భావం, అంటే ఆయన శేషి, మనం శేషభూతులం, చెందిన వాళ్ళం మనం. భార్య భర్తృభావం, ఆయన భర్త, మనందరం స్త్రీలు పురుషులు చెట్టు పుట్ట కిరిమి కీటకాలు పశువులు అన్నీ కూడా భార్య వంటివి. అంటే ఆయన భరించువాడు, అంటే మనల్ని పోషించువాడు, మనము ఆయన చేత పోషింపబడు వారము అన్నమాట. అలాగే జ్ఞాతి జ్ఞేయ సంబంధం, ఆయన సర్వము తెలిసినటువంటి పరమాత్మ, మనము ఆయన చేత తెలియబడేటటువంటి వాళ్ళం. స్వస్వామి భావం, ఆయన స్వామి. మామూలుగా స్వామి స్వామి అంటుంటాం కదా, స్వామి అంటే ఏంటి? సొత్తు కలిగిన వాడు అని అర్థం. ఏంటా సొత్తు? మనమే సొత్తు, ఈ జీవులందరూ కూడా ఆయన సొత్తు, అది ఆయన అన్నమాట. ఆధార ఆధేయ భావం, అంటే ఈ జగత్తు మొత్తానికి ఆయన ఆధారభూతుడు, ఆధేయము. అలాగే ఆయన ఆధారము, మనము ఆధేయము, ఆయన మీద డిపెండ్ అయి ఉంటాం. అలాగే శరీర ఆత్మ భావం, పరమాత్మ ఆత్మ, మనం పైన శరీరం. ఏముందండి, లోపల జీవుడు లేకపోతే శరీరానికి ఏం విలువ? అలాగే పరమాత్మ యొక్క శరీరమే ఈ సృష్టి అంతా కూడా. భోక్తృభోగ్య భావం, అంటే ఆయన అనుభవించేవాడు, మనం అనుభవింపబడేవాళ్ళం అన్నమాట. ఇలాగ 9 సంబంధాలు ఎప్పుడైతే భగవంతుడికి మనకి ఉన్నటువంటి వాటిని మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు నిజమైనటువంటి భక్తి ఉదయిస్తుందన్నమాట. కనుక ఈ పాశ్వంలోని గోపిక పరిశుద్ధమైనటువంటి తూమణి మాడత్, మంచి పరిశుద్ధమైన నవరత్నాల మేడలో ఉందట ఈవిడ. ఆ గోపికను నిద్ర మేలుకొలుపుతూ ఊమయో అన్రి చెవిడో ఆనందలో ఏమప్పెరింతయల్ మందిర పట్టాలో అంటూ పాడుతున్నారు. ఓ మామ కూతురా అంటూ, అంటే ఈ పాశ్వంలోని సంబంధం దేహ సంబంధం, ఆత్మ సంబంధం అండి. మామూలుగా ఆత్మ సంబంధం ఒక్కటే ఉంటుంది భగవద్భక్తులకి మనకి, అంటే సోల్ ఫ్రెండ్స్ అంటుంటాం. కానీ దేహ సంబంధం అంటే మన చుట్టాలు పక్కాలు.
ఎప్పుడైతే ఆత్మ సంబంధం దేహ సంబంధం రెండూ కలిసి ఉంటాయో చాలా బాగుంటుందట. ఎప్పుడు అవే మాట్లాడుకోవచ్చు, చక్కగా మనం ఆనందించవచ్చు. మామాయన్ మాధవన్ మామాన్ మగళే మామీరవళ యజుప్పీరో ఉన్మగల్దాన్ ఊమయో అన్రిచ్చేవిడో. ఇక్కడ చూసారా, అగో ఓ అత్త నువ్వైనా లేపచ్చు కదా, పక్కనే ఉన్నావు కదా, ఆవేంటి అలా నిద్రపోతుంది, ఎవరో మంత్రం వేసేస్తే పడుకున్నట్టుగా పడుకుంది ఆవిడ, నువ్వు పక్కనే ఉన్నావు కదా అత్త, నువ్వన్నా లేపచ్చు కదా అని అంటూ మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు నామం. ఇందులో మామాయన్ అంటే ఏంటి, ఆశ్చర్యకరమైనటువంటి గుణములు కలిగిన వాడు అని అర్థం. మాధవన్ మాధవుడు అంటే మనల్ని అందరినీ కాపాడేటటువంటి వాడు, లక్ష్మీ అమ్మకు భర్త అయినటువంటి వాడు, వైగుందన్ వైకుంఠవాసుడు అయినటువంటి స్వామిని ఎండ్ర ఎండ్ర నామం. అనేక విధాలుగా నామం పాడదామమ్మా. అసలు తిరుప్పావేలో కనుక మనం చూసినట్లయితే బాగా ఎక్కువ దేనికి ప్రాధాన్యత చెప్తుంది అండాళ్ళంటే, ఒకటి వినండి, రెండు పాడండి. ఏం వినాలి, పెద్దల మాటలు వినాలి, పాడాలి. ఏం పాడాలి, స్వామి గానం పాడాలి. తర్వాత స్నానం చేయండి. స్నానం ఏం చేయాలి, ఆత్మకు స్నానం, శరీరానికి స్నానం. ఈ మూడు ప్రధానంగా చెప్తున్నది. కాబట్టి చక్కగా మనం ఎవరెవరితోటో పోల్చుకొని నాకు పాటలు రావండి, అది రావండి, ఇది రావండి, ఏం లేదు, పాడేస్తుంటే అండాల తల్లే మన అనుగ్రహించి ముందుకు నెట్టేస్తుంది. కాబట్టి చక్కగా హాయిగా ఎలిగెత్తి, తప్పులు పోతే పాపాలండి, ఏమీ లేదు, పాపం లేదు, ఏమీ లేదు, అమ్మవారే మన వెంట ఉన్నారు. అమ్మవారు మన యొక్క శ్రద్ధను చూస్తుంది. అలాగని నేర్చుకోకుండా పాడమని చెప్పడం లేదు, నేర్చుకుంటూ పాడదాం. కనుక ఈ పాశ్వంలోని ఈ అమ్మ ఉమయో అండ్రి చెవిడో అనందలో చెవుడా మూగనా, ఏమిటమ్మా అలా ఉంది అంటున్నాడు. అంటే చూడండి, భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళకి మిగతావన్నీ పెద్ద పట్టవు, అవసరం లేదనిపిస్తుంది. ఆరాటం మాత్రం, కంగారు, టెన్షన్ ఏమి ఉండవు, అక్కర్లేదు. ఎందుకంటే అంతకంటే గొప్ప సంపద ఉంటుంది కదా వీళ్ళ దగ్గర, అందుకని మిగతావన్నీ లైట్గా అంటే ఆ పోన్లే ఆ ఏమోలే అనుకుంటాను. కనుక ఈ గోపిక కూడా అంత గొప్ప గోపిక. చూసారా, ఈమె దగదగ మెరుస్తూ ఉంది. ఈ గోపిక యొక్క ఇల్లు అలా ఉంది బొమ్మ కూడా. కాబట్టి ఈ తొమ్మిదవ పాశ్వంలోని గోపిక చక్కటి జ్ఞానం కలిగిన, భక్తి కలిగిన గోపిక ఈవేళ మేలుకొలపబడింది. ఇక రేపటి రోజు ఇంకొక గొప్పనైనటువంటి గోపికను మేలుకొలుపుదాం పదవ పాశ్వంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. జయ శ్రీకృష్ణ.